హాయ్ మీలో ఎవరికైనా పొలిటికల్ పర్సనల్ ప్రొఫెషనల్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఎలాంటి వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ కావాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ను కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ ఇయర్ అండ్ రివ్యూ ట్వంటీ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఒకటికి వీట్కోలపలికి రెండు వేల ఇరవై రెండు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము అయితే స్టాక్ మార్కెట్లో రెండు వేల ఇరవై ఒకటిలో అసలు ఏం జరిగింది ఎటువంటి వార్తలు స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేశాయి అనే అంశాలకు సంబంధించి మనకు పూర్తి స్థాయి విశ్లేషణ తెచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్యానెల్లో స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు సో వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సత్యనారాయణ గారు అసలు ఏంటి రెండు వేల ఇరవై ఒకటిలో స్టాక్ మార్కెట్లో హైలైట్గా నిలిచిన వార్తలు ఏంటంటారు ఓకే ఇది జనరల్గా అంటే ఇయర్లీ రివ్యూ అంటే ఏంది ఒక సంవత్సర కాలం గడిచిపోయింది కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఏమేమి జరిగినాయి ఎలా జరిగినాయి పెద్ద పెద్ద ఈవెంట్ల వరకు మనం డిస్కస్ చేద్దాము ఫిబ్రవరి ఫస్ట్ నాడు బడ్జెట్ ఎప్పుడైతే ప్రవేశపెట్టిరో అది బాగలేదు అందుకని ఫిబ్రవరి ఫస్ట్ నాడు బడ్జెట్ రోజు బాగా మార్కెట్ ఫాలో అవటం జరిగింది మరలా కోవిడ్ నైన్టీన్ మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది అక్కడ మళ్ళీ మార్కెట్ ఫాలో అవటం జరిగింది మరలా తర్వాత నిఫ్టీ పదహారు వేలు దాటిపోయింది అంటే ఎప్పుడైతే నిఫ్టీ పదహారు వేలు క్రాస్ అయిందో అక్కడ మళ్ళీ పాజిటివ్లోకి తీసుకోవడం జరిగింది మరలా పదహారు వేలు దాటింది పదిహేడు వేలు కూడా దాటింది మరలా పద్దెనిమిది వేలు దగ్గర నుంచి మళ్ళీ రివర్స్ అవ్వటం జరిగింది మళ్ళీ ఈ మధ్య కాలంలో ఒమిక్రాన్ తోటి మరలా ఫాలో అవ్వటం జరిగింది ఇప్పుడు మళ్ళీ కొంచెం రికవరీ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఇక నెక్స్ట్ ఇక మనకి ఏమేమి సెక్టార్లు బాగా బెనిఫిట్ పొందినాయి ఏమేమి సెక్టార్లో ఎంతెంత రిటర్న్స్ వచ్చినాయో ఒకసారి చూద్దాం ఇక మిడ్ క్యాప్లో టాప్లోకి నిలబడింది ఈ ఇయర్లో ఆదానీ టోటల్ గ్యాస్ ఆదానీ టోటల్ అది బాగా ఉంది తర్వాత జేఎస్ డబ్ల్యూ ఎనర్జీ ఒకటి టాటా గెలక్సీ ఐఆర్సిటిసి టాటా పవర్ మైంట్రీ డీపక్ నైట్రేట్ సోనాబిఎల్ డబ్ల్యూ ప్రెసిషన్ ఎల్ అండ్ టెక్ నాల్కో పాలిక్యాప్ సన్ సన్ఫార్మ్ ఎస్ఆర్ఎఫ్ కోఫోర్జ్ డిక్సాన్ టెక్నాలజీసు హిందుస్థాన్ కాపర్ ఇవి టాప్ గెయినర్స్లో ఈ ఈ ఇయర్లో ఉన్నాయన్నమాట తర్వాత టాప్ లూజర్స్ వచ్చి ధని సర్వీసెస్ ఆర్బిఎల్ బ్యాంక్ అమర్ రాజా బ్యాటరీస్ వర్ల్పూల్ సిటీ యూనియన్ బ్యాంక్ అలంబిక్ ఫార్మా మహానగర్ గ్యాస్ ఎంఎండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియన్ రైల్వేస్ ఐఆర్ఎఫ్సి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ పెట్రో పెట్రోనెట్ ఎల్ఎన్జి ఇవి బాగా వీక్ అవటం జరిగింది తర్వాత సెక్టోరల్ ఈ సెక్టోరల్ ఏవైతే ఉన్నాయో నిఫ్టీ వచ్చి ఓవరాల్గా మూడు వేల మూడు వందల డెబ్బై రెండు పాయింట్లు పెరగడం జరిగింది ట్వంటీ ఫోర్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చినాయి నిఫ్టీ బ్యాంక్ వచ్చి థర్టీన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ పెరగడం జరిగింది నాలుగు వేల రెండు వందల పదిహేడు పాయింట్లు పెరగడం జరిగింది నిఫ్టీ బ్యాంక్ మిడ్ క్యాప్ వచ్చి ఫార్టీ సిక్స్ పర్సెంట్ పెరగడం జరిగింది తొమ్మిది వేల ఆరు వందల పాయింట్లు పెరగడం జరిగింది ఇక తర్వాత ఆటో సెక్టార్ వచ్చి ఎయిటీన్ పర్సెంట్ ఎయిటీన్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ పెరిగి పదిహేడు వందల నలభై మూడు పాయింట్ నాలుగు సున్నా పాయింట్లు పెరగటం జరిగింది ఇలా అంటే అన్ని సెక్టార్లు మ్యాక్సిమము పెరగటం జరిగింది మిడ్ క్యాప్ మాత్రం బాగా పెరగటం జరిగింది నలభై ఆరు శాతం ఎనిమిది ఒకటి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా పెరగటం జరిగింది ఫిఫ్టీ వన్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ నిఫ్టీ స్మాల్ క్యాప్ టూ ఫిఫ్టీ మాత్రం బాగా పెరిగింది సిక్స్టీ వన్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ ఇవి జనరల్గా ఉన్నటువంటివి అయితే రెండు వేల ఇరవై రెండు వచ్చేటప్పటికి మనకి ఐదు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి అవి యూపీ ఉత్తరాఖండ్ పంజాబ్ గోవా మణిపూర్ కాబట్టి రేపు టూ థౌజండ్ ట్వంటీ టూ ఎప్పుడైతే ఫిబ్రవరిలో ఎలక్షన్స్ ఉన్నాయో మార్కెట్ పాజిటివ్గా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి నెక్స్ట్ ఫిబ్రవరి ఫస్ట్కి బడ్జెట్ ఉంది ఎలక్షన్స్ ఉన్నాయి బడ్జెట్ ఉంది కాబట్టి అన్ని సెక్టార్లకి పాజిటివ్ అనౌన్స్మెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళు బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవ్వటం జరిగింది అందుకని ఈ రాబోయే రోజుల్లో జనవరిలో థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి ఎప్పుడైతే థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయో అంటే రిజల్ట్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి ఎందుకోసం అంటే అడ్వాన్స్ ట్యాక్స్ ఏదైతే ఉన్నాయో అడ్వాన్స్ ట్యాక్స్ చాలా బాగా కట్టినాయి కంపెనీలు ఆ డేటా అంతా ఆల్రెడీ రావటం జరిగింది ఆ స్క్రిప్ట్లు ఆల్రెడీ మూవ్ అవ్వటం కూడా జరిగింది తర్వాత మీరు ఏవైతే ఉందో ఈరోజు ఫీచర్స్ ఓపెనింగ్ డే స్టార్ట్ అవ్వటం జరిగింది జనవరి ట్వంటీ ట్వంటీది ట్వంటీ టూది అందుకని ఆల్రెడీ మార్కెట్ కూడా పాజిటివ్లోకి వెళ్ళటం జరిగింది ఇది మీరు గమనించవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ సెన్సెక్స్ మంత్లీ గ్రాఫ్ చూస్తే ఇలా అనమాట మీకు డైరెక్ట్గా ఆ గ్రాఫ్ చూపిస్తుంది ఒకటి జూలై ఇరవైలోనే బై వచ్చింది నిఫ్టీది సెన్సెక్స్ కానీ అవన్నీ కూడా మనకి ఇలా ప్రతిదీ అనమాట ఏదైతే ఉందో స్క్రిప్ట్ కానీ కంపెనీలు కానీ అవన్నీ కూడా ఆల్రెడీ ఇవన్నీ కంటిన్యూగా బయలుకి రావటం జరిగింది ఏప్రిల్ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ నుంచి అన్నీ కూడా అన్ని సెక్టార్లు కూడా ఓవరాల్గా బయలుకే రావటం జరిగింది ఇది సింపుల్గా రెండు వేల ఇరవై ఒకటికి రెండు వేల ఇరవై రెండుకి విశ్లేషణ రైట్ సత్యనారాయణ గారు అదేవిధంగా ఇవాళ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి అండ్ స్టాక్ మార్కెట్కి సంబంధించి కూడా ఇవాళ వారాంతం వీకెండ్లో ఉన్నాము అదేవిధంగా సంవత్సరం పరంగా చూస్తే కూడా ఇవాళ చివరి రోజు అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఇవాళ ఫైనల్ డే అయితే ఇవాళ శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నాటికి సెన్సెక్స్ చూసినట్లయితే యాభై ఎనిమిది వేల రెండు వందల యాభై మూడు వద్ద క్లోజ్ అయింది నిఫ్టీ చూసినట్లయితే పదిహేడు వేల మూడు వందల యాభై నాలుగు వద్ద క్లోజ్ అయింది మరి రెండు వేల ఇరవై రెండులో అటు సెన్సెక్స్ ఇటు నిఫ్టీ మరి ఎంతవరకు క్రాస్ అయ్యే అవకాశం ఉందంటారు మరి ఎక్కడి వరకు చేరుకోవచ్చు అంటారు ఓకే ఇది జనరల్గా ఏమవుతుందంటే ఈరోజు ఎఫ్ఎన్ఓ ఓపెనింగ్ జానవరిది ఈరోజు ఓపెనింగ్ ఏదైతే ప్రారంభోత్సవం ఉందో నాలుగు వందల యాభై తొమ్మిది పాయింట్లు సెన్సెక్స్ పెరగడం జరిగింది ఇది శుభ రెండోది మనకి అరవై రెండు వేల రెండు వందల నలభై ఐదు పాయింట్ నాలుగు మూడు పాయింట్లు ఆల్ టైమ్ హైక్ చేరింది పంతొమ్మిది పది ఇరవై ఇరవై ఒకటి ఈసారి బడ్జెట్కి వీలైతే దాన్ని కూడా క్రాస్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఎందుకోసం అంటే ఈసారి ఇప్పుడు ఎలా ఉంది అంటే మార్కెట్ ఒకప్పుడు చిన్న సెన్సెక్స్ చిన్న నిఫ్టీ ఉన్నప్పుడు వంద పాయింట్లు యాభై పాయింట్లే ఉండేది ఇప్పుడు అలా లేదు అంటే ఇప్పుడు యాభై ఎనిమిది వేలు అరవై వేలు సెన్సెక్స్ ఉన్నప్పుడు మూమెంట్ కనుకొస్తే ఒకటే రోజు రెండు వేలు పదిహేను వందల పాయింట్లు పెరగడం జరుగుతుంది తగ్గడం కూడా జరుగుతుంది అంటే ఏంది ఆ స్పీడ్ ఏదైతే ఉందో ఒకటి రెండు రోజులు మూడు రోజులు కనుక అంటే బడ్జెట్ అనుకోండి ఏదైనా ఫేవర్గా ఉన్న న్యూస్ కానీ లేకపోతే ఆ ఎలక్షన్స్ పాజిటివ్ న్యూస్ అంటే ఉన్న గవర్నమెంట్కి పాజిటివ్గా కనుక వాళ్ళు ఇంప్లిమెంటేషన్స్ కానీ ఏవైతే గెస్ కనుక చేయగలిగి ఏదన్నా గనక మార్కెట్ కనుక ఓకే అని అనుకుంటే ఎఫ్ఐఏలు అందరూ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ఆటోమేటిక్గా అప్పుడు ఈ లాస్ట్ ఏదైతే అరవై రెండు వేల రెండు వందల నలభై ఐదు ఉందో అది కూడా దాటే అవకాశాలు ఈ ఫిబ్రవరికే జరిగితే కూడా జరగవచ్చు జనరల్గా ఎందుకు అంటే ఎప్పుడైనా కానీ ఏదైతే ఈవెంట్లు ఉంటాయో ఆ ఈవెంట్లు గనక ముందుగానే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పసిగట్టడం జరుగుతుంది వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ఏ ఏ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందో అంటే జనరల్గా ఏవైతే ఉన్నాయో అంటే గవర్నమెంట్ ఇచ్చే ఎలక్షన్స్లో ఏవైతే ఇస్తాము అని చెప్పేవి ఉంటాయో బడ్జెట్లో ఏవేవైతే బెనిఫిట్స్ ఇస్తామని చెప్తారో దాన్ని బట్టి మన మార్కెట్ నెక్స్ట్ వీలైతే ఆ టైం హైక్ కూడా మరలా దాటొచ్చు అరవై వేలు ఈజీగా దాటొచ్చు ఎందుకంటే నాలుగు వందల యాభై తొమ్మిది పాయింట్లు ఒకరోజు ఈరోజు స్టార్ట్ అయింది కొంచెం మామూలుగా మూ మూమెంట్ వస్తే ఎన్నాళ్ళో లేదు పదిహేడు వందలు ఇంకొక పదహారు వందల నలభై ఏడు పాయింట్లు కనుక రీచ్ అయిపోతే సిక్స్టీ థౌసండ్ దాటి దాటిపోద్దు ఒకసారి సిక్స్టీ థౌసండ్ దాటిపోవటం మొదలుపెట్టిందంటే ఇంక వెళ్ళిపోతుందని అర్థం అనమాట అది గమనించాలి మీరు ఇప్పుడు మీరు మాత్రం ఎక్కువ శాతం షార్ట్ కొట్టకూడదు ఎందుకు అంటే ఆల్రెడీ బాటంకి వచ్చి అంటే రావాల్సిన కిందికి వచ్చి సపో సపోర్టు అంటే బాటంకి వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకోవటం జరిగింది న్యూ ఫైనాన్షియల్ అంటే అమెరికాలో న్యూ ఫైనాన్షియల్ ఇయర్కి వెళ్ళటం జరుగుతుంది రేపు మండే నుంచి కాబట్టి ఆటోమేటిక్గా మార్కెట్ పాజిటివ్ జోన్లోనే వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జీవి సత్యనారాయణ గారు ఇవాళ స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన ఇయర్ రెండింగ్ రివ్యూలో పాల్గొని మీ అభిప్రాయాలను మీ విశ్లేషణను మా ప్రేక్షకులకు తెలియజేసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ